పాపమృత్యు దోష నివారణార్థం వాడు ఏ మృత్యుంజయ హోమమో రుద్రాభిషేకమో చేసుకుంటే కరుణించినట్టుగా అక్క చెల్లెలు చేతి అన్నం తింటే వదిలిపెట్టాయన్నయ్య. అమ్మా ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, ఇందులో కూడా అన్నయ్య మీద ప్రేమే. తప్పకుండా కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు ఏ అన్నయ్య అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం లేదమ్మా అన్నాడు. అందుకే దాన్ని సోదరి ద్వితీయ అని పిలుస్తారు. అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎడతారు. అక్క చెల్లెళ్ళు తోడ పుట్టడానికే కాదు, అన్నదమ్ముల్ని సోదరి ద్వితీయ నాడు ఆహ్వానించాలి మా ఇంటికి వచ్చి అన్నం తినమని. అంటే ఇంటికి వెళ్ళి అన్నం తిని సంతోషిస్తారు. ఆ పక్కన వచ్చేటటువంటి తృతీయ భాతృతృతీయ అంటారు. ఆ తదియ నాడు అక్క చెల్లెల్ని ఇంటికి తీసుకెడతారు. అన్నయ్య ప్రేమ అన్నయ్యకు ఉంటుంది కదా, అమ్మా నేను వచ్చాను నాతో రా ఒక్కరోజు ఉండేది కానీ బావగారు ఒకసారి మా చెల్లెల్ని పంపించండి, తన ఇంటికి తీసుకెడతాడు. కానీ శాస్త్రంలో ఏమిటంటే అక్క చెల్లెల్ని తీసుకొస్తే మంచిదే. అక్క చెల్లెల్ని తీసుకొచ్చిన అథవా తృతీయ అంటే తదియ తిథి నాడు సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాల్ని బహూకరించాలి. అమంత్రకంగా మీరు చేసినా సరే, అంటే ఒక సువాసిని తీసుకురావడం అంటే ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములు ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కూర్చోపెట్టడం మంచిదే. దానితో పాటుగా సువాసినికి కొన్ని లక్షణాలు ఉండాలి. సువాసిని పూజ అని ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని నామములను ఉంటాయి, ఆ నామములు చెప్పాలి. సువాసిని నామములు అంటే భర్తకి సేవ చెయ్యడంలో గొప్ప అనురక్తి కలిగినది, గురుభక్తి పరాయణురాలు, వేదము యందు విశ్వాసమున్నది, ఎప్పుడూ పురాణంలో ఉండేటటువంటి విషయాల్ని వినడంలో అనురక్తి కలిగినది, బంధువుల్ని పోషించేది, అతిథుల్ని పరమ ప్రేమతో మర్యాదతో చూసే లక్షణమున్నది, కడుపున సంతానం కలిగి ఆ సంతానము నష్టము కాకుండా బ్రతికి ఉన్నటువంటి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నది, అన్నిటినీ మించి బంధువులకు అన్నం పెట్టడంలో బంధువుల యొక్క పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల్లా ప్రేమించి పోషించగలిగినది, ఇటువంటి లక్షణములు ఉన్నటువంటి సువాసినికి సువాసిని నామములతో పూజ చేస్తారు. ఆమె పాదములు పళ్ళెంలో పెట్టి కడిగి తీర్థములు లోపలికి పుచ్చుకుంటారు. సువాసిని పాదోదకం అంటే పరదేవతా పాదోదకమే. ఆమెకి జటాబంధనం చేస్తారు. అది సువాసిని పూజలో అత్యంత ప్రధానం. జటాబంధనం అంటే అక్క చెల్లెలైతే తనే కట్టచ్చు, ఇంటికి ఎవరైనా బయటి సువాసిని తీసుకొస్తే తన భార్య ఆమె జట ఎత్తి పట్టుకుని జటాబంధనం వేస్తుంది. జటాబంధనం అంటే ఇప్పటి రోజుల్లో బహుశా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే రబ్బర్ బ్యాండ్ అంటారేమో, అది అలంకారం చేయడం. ఆ కేశపాశమును ఎత్తి పట్టి కడతారు. ఆ ఎత్తి పట్టి కట్టినటువంటి ప్రక్రియ గొప్పది. ఎందుకంటే పరదేవత యొక్క కేశపాశాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి అజ్ఞానము వెంటనే నశిస్తుంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ ధునూతు ధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణ చికుర నికురంబం తవ శివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. నల్ల తుమ్మెదల బారులా ఉంటుంది ఆవిడ జడ. అటువంటి కేశపాశాన్ని సువాసిని కేశపాశంలో చూస్తారు. తన అక్క చెల్లెలైనా పర్వాలేదు, వేరొక సువాసిని అయినా పర్వాలేదు. ఆ రోజున సువాసినికి మంగళ ద్రవ్యాలు ఇవ్వాలి. మంగళ ద్రవ్యాలు ఏవి ఇవ్వాలి అంటే భాస్కర రాయల వారు నిర్వచనం చేశారు, ఆయన వ్యాఖ్యానం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఆయన కొన్ని వస్తువులు చెప్పారు. ఎర్రటి పువ్వులు, జీలకర్ర, ధనియాలు, రూపు విరిగిపోనటువంటి పాలు, అలాగే ఆ పసుపు కుంకాలు, గాజులు, అనుములు, ఇలాంటివి చిన్న చిన్న ఆ సంచులలో పెట్టి వీటన్నిటినీ కలిపి వస్త్రద్వయం మీదుంచి సువాసిని చిహ్నములైనటువంటి మట్టెలు మెడలోకి ఇవ్వగలిగితే బంగారంతో చేయబడినటువంటి మంగళసూత్రములు, నల్లపూసలు, కురులలోకి పువ్వులు, కుంకుమ, పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టి సిగలో పువ్వులు అలంకారం చేసి ఒంటికి పరిమళ ద్రవ్యాన్ని అలది ఈ పదార్థములన్నిటినీ బహూకరించి నమస్కరిస్తారు. తదియ నాడు ఎవరు అలా పూజ చేశారో వాళ్ళ పట్ల పరదేవత ప్రసన్నురాలవుతుంది. పరదేవత ప్రసన్నురాలైందంటే మూకపంచచతిలో మూకశంకరుడు చెప్తారు, 9 గ్రహములు ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ పాద మంజీరముల ధనిని బట్టి నడుస్తాయి. గతవు మందో అంటారు. శనిశ్చర గ్రహం కూడా
ఆమె మెల్లని నడకను ఆశ్రయించి నడుస్తుంది. అన్ని గ్రహములు వశవర్తులై ఉంటాయి అమ్మవారి నడకని అమ్మవారిని ఆశ్రయిస్తే. అందుకే పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి అంటే ఆవిడ మేనకాదేవికి దర్శనమిచ్చి చెప్పింది, నవమి తిథి నాడు నువ్వు సువాసిని పూజ చెయ్యి, నేను నీ కడుపున పుడతానని చెప్పింది. సువాసిని పూజ చెయ్యడం అంటే సాక్షాత్తు పరదేవతా పూజయే. అందుకే దేవీ నవరాత్రుల్లో సువాసిని పూజ చేస్తారు. తదియ నాడు చక్కగా సువాసిని పూజ, లేకపోతే త్రిలోచన గౌరీ వ్రతము అని వ్రతం. ఆ వ్రతం అయితే భార్యాభర్తలు కలిసి చేస్తారు, దానికి ఋషిప్రోక్తమైన కల్పం. ఆ కల్పంలో విఘ్నేశ్వరుడికి ఎలా కొన్ని కొన్ని పత్రులతో పూజ చేస్తారో అలా కొన్ని కొన్ని రకాలైన పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వులతో వ్రతం చేసి పూజ చేస్తారు. ఆ వ్రత నియమాన్ని పాటిస్తే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అనుకూలమైనటువంటి దాంపత్యము, సత్సంతానము, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతారు. అంత గొప్ప తిథులు కాబట్టి ఏమీ కష్టపడకుండా యమధర్మరాజు గారి యొక్క పాశములు మీద పడి అపమృత్యు దోషం రాకుండా గండకాలం నుంచి తప్పించుకోవాలి అంటే రెండే రెండు సాధనాలు ఉంటాయి. పుట్టినరోజునాడు ఒక ప్రత్యేకమైన మంత్రంతో నల్ల నువ్వులు చేతిలో వేసుకుని, ఆవు పాలు వేసుకుని, ఎవరు చిరంజీవులై ఉన్నారో ఆ ఏడుగురు చిరంజీవుల పేర్లు చెప్పి ఆ మంత్రంతో ఆ నల్ల నువ్వులు పాలు మూడు మాటలు లోపలికి పుచ్చుకున్న వాడికి ఆ సంవత్సరంలో గండకాలం ఉంటే తొలగి వచ్చే పుట్టినరోజు చూస్తాడు. పుట్టినరోజునాడు సేవించడం ఒకటి. మాకు ఆ పద్ధతి తెలియదండి అనుకుంటే కార్తీక మాసంలో సోదరి చేతి భోజనం చెయ్యడు. ఒక చెల్లెళ్ళు లేకపోయినా వచ్చిన ఉపద్రవం లేదు, ఆయన్ని తమ్ముడిగా అన్నగా భావన చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు. దానికి మంత్రం లేదు, ఏమీ లేదు. ప్రేమతో భోజనం చేసి అక్క చెల్లెలితో ఎంత ప్రేమతో ప్రవర్తిస్తావో అంత ప్రేమతో ప్రవర్తించి వచ్చేయడం. మళ్ళీ తదియ తిథి నాడు సువాసిని పూజ నిర్వర్తించడం. ఇవి చేయగలిగినటువంటి వాడికి కార్తీక మాసంలో పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషం చేత అపమృత్యు దోషం నుంచి తప్పుకుంటాడు. అందుకే కార్తీక మాసం మానవీయ సంబంధములకు ఆటపట్టు కాబట్టి శివకేశవుల ఆరాధన సమాన ప్రతిపత్తిలో జరుగుతుంది. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.